ఒక ప్రత్యేక స్థానం ఉంది ఆంధ్రప్రదేశ్ లో. ఎందుకంటే 2019 ఎన్నికల్లో 10కి 10 సీట్లు గెలుచుకుని క్లీన్ స్విప్ చేసింది. అలాగే 2014 ఎన్నికల్లో కూడా అతి కష్టకరంగా 7 సీట్లు సంపాదించి వైసీపీకి కంచుకోటగా ఉన్న ఈ నెల్లూరు జిల్లాకి 10 నియోజకవర్గాలను, ఉమ్మడి జిల్లాకి మొత్తానికి ఈ ఉమ్మడి జిల్లాలో 10 నియోజకవర్గాలు ఈ రోజు 10 నియోజకవర్గాలు ఊడిపోయిన పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే కాకాని గోవర్ధరెడ్డి ఒక మంత్రిగా స్థానంలో ఉన్న కాకాని గోవర్ధరెడ్డి సర్వేపల్లిలో పోటీ చేశారు. ఈ సర్వేపల్లి పోటీ చేసే సర్వేపల్లిలో 5 సార్లుగా ఓడిపోతూ వస్తున్నా కూడా సోమిరెడ్డి చంద్రబాబు నాయుడు కాకాని గోవర్ధరెడ్డి పోటీ చేసి ఈ రోజు ప్రస్తుతం 15 వల్ల పైచేతికి ఓట్ల మెజారిటీతో డిక్లేర్ చేసే పరిస్థితి. కొద్దిసేపట్లో లాస్ట్ రౌండ్ జరుగుతుంది, కొద్దిసేపట్లో డిక్లేర్ కూడా చేసే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఆయన గెలుపు కూడా ఖాయమైపోయింది. మిగతా 9 నియోజకవర్గాలు చూసుకుంటే ముఖ్యంగా వైసీపీకి కంచుకోటగా చెప్పుకునే ఆత్మకూరు నియోజకవర్గం కావచ్చు. అలాగే ఇప్పటికే 6 సార్లుగా ఎమ్మెల్యే గెలిచి 9 సార్లుగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నల్లపల్లి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు నియోజకవర్గంలో భారీ తేడాతో ఓడిపోయే పరిస్థితి ఉంది. అలాగే ఉదయగిరి చూసుకుంటే మేకపాటి రాజగోపాల్రెడ్డి పోటీ చేస్తున్నారు. మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఫస్ట్ ఆయన ఓడిపోయిన పరిస్థితిని, ఎందుకంటే లాస్ట్ రౌండ్ డిక్లేర్ చేయాల్సింది, అది కూడా 5-6 సీట్ల మెజారిటీ తర్వాత ఓడిపోతుంది. అలాగే ఆత్మకూరు నియోజకవర్గం ఇప్పటి వరకు నెల్లూరు జిల్లా ఒకే ఒక సీటు వైసీపీకి కొంచెం లీడ్ గా వస్తుంది, టఫ్ ఫైట్ ఇస్తూ, అది ఆత్మకూరు నియోజకవర్గం. ఎందుకంటే ఆత్మకూరు నియోజకవర్గంలో సీనియర్ అలాగే వైసీపీ నుంచి టీడీపీ తరఫున పోలీసిన ఆనవ రామారెడ్డి మీద మేకపాటి విక్రమ్ రెడ్డి 5000 మెజారిటీతో ఉన్నారు. 5000 నుంచి 4000 నుంచి 3000 వచ్చింది. చివరికి ఇప్పుడు ఆనవరెడ్డి 1000 మెజారిటీతో లీడ్ లోకి వెళ్ళిపోయారు. సో ఉన్న ఒకే ఒక్క సీటు ఆత్మకూరు నియోజకవర్గం లీడ్ లో ఉన్న ఒక్క సీటు కూడా ఇప్పుడు వైసీపీ నుంచి అది కూడా దూరం ట్రైల్ లోకి వెళ్ళిపోయింది. సో మొత్తం మీద చూసుకుంటే ముఖ్యంగా ఏ ఎగ్జిట్ పోల్స్ చూసుకున్నా, ఏ అనాలసిస్ చేసుకున్నా చాలా పోల్స్ లో కూడా 5 సీట్లైనా వస్తాయి, కనీసం 5 సీట్లైనా వస్తాయని చెప్తున్న పరిస్థితి. కనీసం 5 సీట్లో మంత్రి కాకని గోవర్ధరెడ్డి గెలవచ్చు, అలాగే ఆత్మకూరు నుంచి మేకపాటి విక్రమరెడ్డి గెలవచ్చు, అలాగే ఉదయగిరి గెలవచ్చు, అలాగే కావలు గెలవచ్చు అని చెప్పి కొన్ని అనాలసిస్ చేశారు. కానీ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ముఖ్యంగా చూసుకుంటే కావలి నియోజకవర్గంలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మనం ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఇక్కడ రెండు సార్లు గెలిచినారు. కావలసిన చూసుకుంటే మేకపాటి కావలు చూసుకుని ప్రతాప్ కుమార్ రెడ్డి 2 సార్లు గెలిచినారు, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. ఎందుకంటే 2014 అపోజిషన్ లో గెలిచినారు, మళ్ళీ 2019 గెలిచారు. అలాగే సేమ్ సోమిరెడ్డి మీద గెలుస్తూ వచ్చిన కాకాని గోవర్ధరెడ్డి కూడా 2 సార్లు గెలిచారు. అలాగే ముఖ్యంగా నెల్లూరు నగరాన్ని చూసుకుంటే మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి అనిల్ కుమార్ కూడా 2 సార్లు గెలిచారు. ఈ విధంగా డబుల్ 2 సార్లు గెలిచిన ఈ అభ్యర్థులంతా వాళ్ళ ప్రభావం పూర్తిగా ఎక్కడ కనిపించకుండా పోయి ఇదొక సునామీ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్డీఏ కూటమి సునామీలో రాష్ట్రం మొత్తం కొట్టుకుపోయింది. కొట్టుకుపోవడంలో నెల్లూరు జిల్లా కూడా అతీతం కాదు. ఎందుకంటే 10 నియోజకవర్గాలు గెలిచిన ఆ నెల్లూరు జిల్లాలో ఈ విధంగా మొత్తం కోల్పోవడం ఒకటి వైసీపీకి ఒక మరణ దృశ్యంగా చెప్పుకోవచ్చు. మరొక మాట కూడా చెప్పుకోవచ్చు, ముఖ్యంగా ఇక్కడ ప్రత్యక్ష రాజకీయాలకి తొలిసారికి వచ్చిన విజయసాయి రెడ్డి తన స్థాయి శక్తులంతా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత విజయసాయి రెడ్డి చెప్పుకోవచ్చు, అలాగే వైసీపీలో ఎంపీ పోటీ అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పి చివరి నిమిషాల్లో వైసీపీ నుంచి వీడి టీడీపీ తరఫున పోటీ చేసిన కామరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రభావం చాలా ముఖ్యంగా కనిపించిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఎంపీ విజయసాయి రెడ్డి ఎంపీగా పోటీ చేసిన విజయసాయి రెడ్డి మీద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సుమారుగా 90,000 పైచిలు కోట్ల మెజార్టీతో కొనసాగుతుంది. మరి కొన్ని మిగిలిన వల్ల 100,000 మెజార్టీ కూడా గతంలో నెల్లూరు 146,000 మెజార్టీ ఉంది. ఈ 146,000 మెజార్టీ కూడా దాటుతుంది పరిస్థితుంది. మొత్తమే చూసుకుంటే ఇంత కూడా ఆత్మహత్య సదృశ్యంగా చూసుకోవాలి రాజకీయాలు. ఎందుకంటే వైసీపీ బలహీనతలు చాలా మంది చూసుకుంటే నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా సంవత్సరం క్రితం నెల్లూరు జిల్లాలో ఒక విప్లవం స్టార్ట్ అయింది. ఎందుకంటే వైసీపీ తరఫున గెలిచిన 3 ఎమ్మెల్యే అభ్యర్థులు అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రాజ్యసభలో పనిచేసిన వీరంతా కూడా వైసీపీ ఊడిపోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, నెల్లూరు పోటీ చేసిన కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, ఉదయగిరి సంబంధించిన మేకపాటి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, అలాగే వేమిరెడ్డి వీళ్ళంతా కూడా పార్టీని విడిపోయిన వాళ్ళ ప్రభావం ఎక్కడ కనిపించకుండా విజయసాయిని తీసుకువచ్చారా అని చెప్పి చెప్పుకున్న వైసీపీకి ఇవన్నీ ఏం పనిచేయట్లేదా, లేదంటే ఈ సునామీలోనే కొట్టుకుపోయిందా, లేకుంటే డబ్బులు పనిచేయలేదా, లేక అసలు ఇదంతా కూడా ఒక పోస్ట్ మార్టం చేయడం కూడా కనిపించని కనుక్కోలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే రాష్ట్రంలో ఒక 151 స్థానాలు గెలిచిన ఒక పార్టీ ఈ రోజు కేవలం 10-15 సీట్లుగా పరిమితం అయిపోయిందంటే ఇది అసలు ఎక్కడ రాజకీయ విశ్లేషకులు కానీ ఎగ్జిట్ పోల్స్ కానీ ఎక్కడ కూడా అంతుపట్టని పరిస్థితి ఉంది. సో ఈ విధంగా రాష్ట్రంలోనే అందరి చూపు కూడా నెల్లూరు ఉంటుంది. ఎందుకంటే విజయసాయి పోటీ చేశారు, అలాగే ఇక్కడ రెడ్లు పంపించుకుంటే ఈ సామాజిక వర్గం కావచ్చు డబ్బులు రాష్ట్రంలోని ఎక్కువ ఎన్నికలు ఖర్చు అయిన జిల్లా నెల్లూరు జిల్లా చెప్పచ్చు. ఎందుకంటే సుమారుగా 750 కోట్ల నుంచి 850 కోట్ల ధన ప్రవాహం ఇక్కడ పారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓట్లకు కూడా భారీగా నడుతుంది, అలాగే అనేక కూడా అనేకమైన ప్రలోభాలకు గురి చేశారు. అయినా కూడా ఓటర్లు తమ ఓటుని చాలా చాలా క్లియర్ కట్ గా టీడీపీకి అలాగే ఎన్డీఏ కూటమికి వేశారు. సో కాబట్టి మొత్తం మీద 10 నియోజకవర్గాల సంబంధించి 10 నియోజకవర్గాల్లో కూడా మొత్తం కూడా
ఇక్కడ మొత్తం ఎన్డీఏ కూటమి కావచ్చు, టీడీపీ కావచ్చు, వీళ్ళంతా కూడా లీడ్ లో ఉన్నారు. ఏ ఒక్క సీటు కూడా వైసీపీకి వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం అయితే కౌంటింగ్ కేంద్రం వద్ద మనం చూడొచ్చు, ఇప్పుడు కౌంటింగ్ కేంద్రం ఉంది, అందరూ కూడా